ఈ నెల 8 శనివారం జరిగే సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రేకుర్తి గ్రామ సర్పంచ్ పద్మ ప్రకాష్ తెలిపారు. మహిళలు ఆనందోత్సాహంతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రేకుర్తి గ్రామ శివార్లో గల పెంటకమ్మ చెరువును సర్పంచ్ పద్మ ప్రకాష్ మరియు వార్డు సభ్యులు పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెరువును ఆనుకుని ఉన్న దాదాపు 30 ఎకరాల భూమిని చదును చేయించి లైటింగ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. లైటింగ్ వెలుతురు మిరుమిట్లు గొల్పే విధంగా బ్లూ మరియు వైట్ పెద్ద బల్బులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ద్విచక్ర వాహనాలు పెద్ద వాహనాల కోసం వేరువేరుగా పార్కింగ్ ఏర్పాటు చేసి బ్యారికేట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలను చేపట్టడం జరిగిందని పద్మ ప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎదుళ్ల రాజశేఖర్, రాచకొండ నరేష్, మొండయ్య, పోచయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. రోడ్డు మీద మొగిలి మొరం పోసుకున్నాడు. ముంగట మంచిగా వేరే దగ్గర అన్ని మన ఇంటి ఆడపడుచులు మహిళలందరూ కూడా మా గ్రామంలో ఉన్న పెంటకమ్మ చెరువు వద్ద ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుందని అందరూ తలిచి విద్యానగర్ వాళ్ళు గాని, కొత్తయాస్వాడ వాళ్ళు గాని, వికలాంగుల కాలనీ వాళ్ళు గాని, కుర్మవాడకు చెందిన వాళ్ళు గాని, వర్క్షాప్ ఏరియాకు సంబంధించిన వారందరూ కూడా మా రేకుర్తి గ్రామంలోని పెంటకమ్మ చెరువు వద్దకు వచ్చి సంతోషంగా ఇక్కడ ఆడుకోవడం అందరూ ప్రతిసారి చూస్తూనే ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారు కూడా ఇక్కడ ప్రొటెక్షన్ కలిగిస్తున్నారు. మేము కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ తెలియజేసుకుంటూ మనమందరము కూడా సంతోషంగా రేపటి రోజు శనివారం సాయంత్రం మా గ్రామంలోని పెంటకమ్మ చెరువు వద్ద అందరము కూడా బతుకమ్మ పండుగను మంచిగా సంతోషంగా సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ శనివారమే సీతారాంపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటుండటంతో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ జంగిలి సాగర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నగర శివారు గ్రామమైన సీతారాంపూర్లో సద్దుల బతుకమ్మ పండుగను ఈ శనివారమే నిర్వహించుకుంటూ ఉండడంతో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ జంగిలి సాగర్ ఈ ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంటున్నారు. గ్రామంలోని సాయిబాబా దేవాలయం వద్ద మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సర్పంచ్ స్పష్టం చేశారు. రాత్రివేళ చీకటితో ఇబ్బంది తలెత్తకుండా విద్యుత్ దీపాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. సీతారాంపూర్ గ్రామ ప్రజలకు మరియు కరీంనగర్ పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. రేపు జరగబోయే సద్దుల బతుకమ్మకు సీతారాంపూర్లో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు సాయంత్రం అంటే 8వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ సంబరాలు జరుపుకోవడానికి మన టోటల్ ల్యాండ్ చదువు చేసినాము, తర్వాత లైటింగ్ చేసినాము, తర్వాత సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సాయంత్రం 7 గంటలకు వచ్చి ఇక్కడ బతుకమ్మ పర్యవేక్షణ జరుపుతాము అంటే ఉంటారు ఇక్కడ. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోగలని మన